ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. నమస్తే, డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్ గా మనం చేసి ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కి సంబంధించిన ఎన్నో వీడియోస్ మనం చేయడం జరుగుతుంది ప్రైమ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా. దాంట్లో భాగంగా ఈరోజు మనం తమిళనాడు స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ నీట్ యూజీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. చాలా మంది విద్యార్థులు తమిళనాడులో ఎవరైతే ఉంటున్నారో తెలుగు విద్యార్థులకి సపరేట్గా కూడా ఈ స్టేట్లో సపరేట్ కోట కర్ణాటకలో ఉన్నట్టుగా ఉండడం అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది మంచి పరిణామం. చాలా కాలేజెస్లో కొంచెం తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా తమిళనాడులో ఎవరైతే సెటిల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆ సపరేట్ కోటాలో వెళ్ళొచ్చు. సపరేట్ కోటాలో వెళ్ళడమే కాదు, ఫీజు కూడా చాలా తక్కువ. ఫీజులో కూడా తమిళనాడుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బి కేటగిరీ సీట్స్ ఏవైతే మనం చెప్తామో ఆ బి కేటగిరీ సీట్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీజు స్ట్రక్చర్స్ ఒక్కొక్క కేటగిరీ పీపుల్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలు కాదు. సో దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే తమిళనాడులో తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారో అక్కడ లోకల్గా జాబ్ చేయడం కానీ వేరే వేరే అదర కారణాల రీత్యా తమిళనాడులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపరేట్గా వాళ్ళకు ఉన్నటువంటి కోటాని ఉపయోగించుకున్నట్లయితే తక్కువ స్కోరుతో నీటు తక్కువ ఫీజుతో ఆ రాష్ట్రంలో చదివే వెసులుబాటు ఉంటుంది. దీనికి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి మీకు జూలై 31. సో తమిళనాడు ఏదైతే మీకు డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే పెద్ద స్టేట్స్ కాబట్టి. చిన్న చిన్న స్టేట్స్ అయితే ఏదైనా ఒక మెడికల్ కాలేజీ కండక్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నప్పుడు జనరల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కర్ణాటక KEA అలాగే తమిళనాడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక సపరేట్గా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో తమిళనాడు కొన్నటువంటి ప్రత్యేకత మన ఇండియాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. డెఫినెట్గా కొంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను మనకు కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడు కానీ డెఫినెట్గా నార్త్ ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ కంటే కూడా బెటర్ అని చెప్పచ్చు. అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి కాలేజెస్లో కొంచెం జనరల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా రూల్ ఫాలో అయ్యే విధంగా ఎక్కువగా ఉంటారు వాళ్ళు తమిళనాడు వాళ్ళు. అందు గురించే చాలామంది స్టూడెంట్స్ తమిళనాడులో చదివినప్పుడు ఏదన్నా కొంత మార్క్స్ తక్కువ రావడం కానీ లేకపోతే కొంచెం ఇబ్బందులు కానీ లేకపోతే స్ట్రైట్గా ఉన్నారని లేకపోతే ఇంకోటి ఏదైతే మీకు ఉన్నారో అది జనరల్గా అలాంటి ఇబ్బందులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ డెఫినెట్గా మీకు బెటర్గానే ఉంటుంది కంపారిటివ్లీ. బట్ అన్ని కాలేజీల్లో బెటర్గా ఉంటుందా అన్నది అట్లా చెప్పడానికి కుదరదు కానీ బట్ ఏదైనా కంపారిజన్ వచ్చినప్పుడు డెఫినెట్గా అప్పుడైతే కరెక్ట్గా చెప్పగలం మనం. డెఫినెట్గా నేను ఒక స్టేటుని మొత్తం కాలేజీలని బాగుంటాయనే ఉద్దేశం అయితే కాదు కానీ బట్ ఓవరాల్గా బాగానే ఉంటుంది అన్న విషయాన్ని నేను చెప్తున్నాను. బట్ అక్కడ హౌస్ సర్జన్ చేసే టైంకి తమిళం లాంగ్వేజ్ మీకు వచ్చేస్తుంది కాబట్టి హౌస్ సర్జన్ చేసే టైంకి ఆ లాంగ్వేజ్ మీకు వస్తుంది. సో పేషెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు తమిళలో మాట్లాడతారు కాబట్టి అది నెగిటివ్ పాయింట్ కింద కాకుండా పాజిటివ్ పాయింట్గా మీరు తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీ అలాగే వస్తుంది, హిందీ కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది పడక్కర్లేదు. తమిళనాడు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా తమిళం కంపారిటివ్లీ కన్నడతో కంపేర్ చేసిన హిందీతో కంపేర్ చేసిన కొంచెం కష్టం నేర్చుకోవడం. బట్ స్టిల్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో టు ద తమిళనాడు అని చెప్తాను. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం జాబ్ చేయాలి అనుకున్నట్లయితే తమిళనాడు అనేది చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా పెద్ద రాష్ట్రాలు ఇది కూడా ఒక రాష్ట్రం కాబట్టి అక్కడ ఏదైనా మెడికల్గా మనం సెటిల్ అవ్వాలి లేకపోతే అది ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తమిళనాడు మనం వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు అక్కడ యూజీ చదివారో డెఫినెట్గా అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే తమిళనాడులో కానీ లేకపోతే ఏమో కర్ణాటకలో ఈ రాష్ట్రాల్లో జనరల్గా మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ కాలేజీలో మీరు చదువుతారో నెక్స్ట్ ఫర్దర్గా మీరు పీజీ చేసినప్పుడు డెఫినెట్గా మీరు అక్కడ లోకల్ కోటా కింద అవుతారు కాబట్టి 50% ఆఫ్ ది కోటా ఏదైతే మీకు మెడికల్ పీజీలో ఆ స్టేట్లో ఉన్నటువంటి నీట్ పీజీ రాసిన తర్వాత అక్కడ లోకల్ కోటాకి 50% వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా కంపారిటివ్లీ కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అక్కడ నష్టం కూడా జరగదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక రాష్ట్రం వెళ్ళి చదవాలి అంటే చూసుకోవాల్సిన పాయింట్స్ 3-4 పాయింట్స్ ఉంటాయండి. ఎమోషనల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టండి, దూరం దగ్గర అన్న విషయం పక్కన పెట్టినట్లయితే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మనకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుందా లేదా రేపొద్దున ఫర్దర్ స్టడీస్కి. అలాగే పీజీకి అప్లై చేసినప్పుడు మనం లోకల్ ఆ పర్టికులర్ రాష్ట్రానికి లోకల్ కేటగిరీ అవుతామా అవ్వా. అన్ని రాష్ట్రాల్లో చదివితే అన్ని రాష్ట్రాల్లో లోకల్ కోటా కింద రావాలని లేదు. ఆ రాష్ట్రాల్లో డీమ్డ్ యూనివర్సిటీలో చదివితే ఒక రకమైన రూల్ ఉంటుంది, ఎయిమ్స్ లాంటి సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీలో చదివితే ఒక రకమైన రూల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ చదివితే ఒక రకమైనటువంటి రూల్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రంలో పర్సంటేజ్ లోకల్ కొంత నాన్ లోకల్ కొంత पर्सेंटेज आ पर्सेंटेज वेरिएशन उंटुंदी అలాగే रिजर्वेशन्स కూడా చూసుకున్నట్లయితే पीजी की చూసుకున్నట్లయితే ఆ रिजर्वेशन्स लोकल की నాన్ लोकल की మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న రాష్ట్రాలు కూడా మనకి ఇండియాలో ఉన్నారు అన్ఫార్చునేట్ గా మెడికల్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఓన్ గా కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ రూల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకొని తక్కగా అప్లై చేసుకోండి కొన్ని కాలేజీ పేర్లు జనరల్గా ఒక 20 వరకు కూడా మనకి అప్రాక్సిమేట్ గా ఇంచుమించుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి తమిళనాడులో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ బి కేటగిరీ సీట్ రాకపోతే అక్కడ బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫీజు జనరల్ గా 13.5 లక్షల వరకు మీకు ఉంటుంది 13 14 లక్షల మధ్యలో ఉంటుంది కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో ఏ విధమైన ఫీజు ఉంటుందో అదే ఫీజు ఉంటుంది బట్ ఏదైనా కొంచెం మార్కులు కొంచెం తగ్గినా కూడా 4 లక్షల కోటాలో ఏదైనా మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీరు అక్కడ సెటిల్ అయినటువంటి విద్యార్థులైనట్లయితే మీ పేరెంట్స్ కానీ అక్కడ డెఫినెట్ గా సెపరేట్ కోటా ఉంది ఆ కోటా వేరు ఫీజు వేరు सो जनरल अंदर तेज पीएसजी इंस्टीट्यूट आफ द मेडिकल साइंस एदो अभी मोस्ट प्रेस्टीजियस कॉलेज इन द कंट्री कोयंबत्तूर चूसते दींट प्रत्येकता एपड़ो 85 मन की सो डेफिनेटली मैं कॉलेज दीन की गुरी प्रत्येक नैन इंकोम प्రైవేట్ మెడికల్ కాలేజ్ दाने एडिशनल पॉइंट याडेस्ता इक नैन सो ई पर्टिकुलर कॉलेजी एनआरआई कोटा कैटगरी सीट चाला तक्कुव फीजु उंटुंदी इक्कड तमिलनाडु आंध्रालो मीरु चूसिनट्लयिते आल्रेडी आंध्र प्रदेश लो चेप्पडं जरिगिंदी 39 लक्षल रूपायलु अनि चेप्पि चाला पेंचेशारु इंतकुमुंदु 26 लक्षलु उंडेदी कैटगरी सी इप्पुडु 39 लक्षलु चेशारु अला जॉइन अय्ये परिस्थिति अयिते सामान्युलकु कादु मामूलुगा कूडा चाला कष्टतरमैनटुवंटि पनि काबट्टि अदे मीरु तमिलनाडुलो उन्न पीएसजी लांटि कालेजीलु गानी वेरे कालेजीलो एनआरआई कोटा गानी मीरु अप्लाई चेसिनट्लयिते नार्मल गा राकपोते पर्वालेदु अनुकुंटे 25-26 लक्षल्लोने तमिलनाडुलो चाला कॉलेजेस कूडा मीकु एनआरआई कॉलेजीलो एनआरआई कोटालो मीकु सीट वच्चे अवकाशं उंटुंदी काबट्टि पाइंट एक्सप्लोर चेसिनट्लयिते डीम्ड 25 लक्षल पेट्टडं कंटे तमिलनाडु स्टेट लो पीएससी लांटि कालेजीलो 25 लक्षल पेट्टिते डेफिनेट गा एनआरआई कोटालो सीट वच्चे अवकाशं उंटुंदी क्वालिटी आफ एड्युकेशन गानी इंकोटि गानी चाला वरकु बेटर उंटुंदी अक्कड मन पेशेंट लोड गानी अन्नी कूडा चाला बेटर गा उंटायि सो अलागे मीकु जनरल गा మేలమరవత్తూరు ఏదైతే మీకు కాలేజీ ఉందో అది పరాశక్తి కాలేజీ ఏదైతే ఉందో అది కానీ మీరు చూసుకున్నట్లయితే అది చూడొచ్చు అట్లాగే మీకు తిరుచి ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ చాలా మందికి ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఎస్ఆర్ఎం కాలేజ్ చెన్నైలో ఉన్నది డీమ్డ్ యూనివర్సిటీ తిరుచిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ స్టేట్ మెడికల్ ప్రైవేట్ కాలేజ్ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీ చెన్నైలో ఉంది అది ఎంఎంసి కౌన్సిలింగ్ ద్వారా మీరు అప్లై చేయాలి తిరుచి ఎస్ఆర్ఎం కొంచెం బాగుంటుంది కాలేజీ ఇది కావాలి అనుకున్నట్లయితే తమిళనాడు స్టేట్ కౌన్సిలింగ్లోకి వెళ్ళి అది స్టేట్ కాలేజీ కాబట్టి మీరు అప్లై చేయాలి అది 2009లో ఎప్పుడో పెట్టారు దానికి అప్లై చేసినప్పుడు ఎన్ఆర్ఐ కోటా కూడా మీరు తమిళనాడు కౌన్సిలింగ్లోకి అప్లై చేసినట్లయితే ఇక్కడ ఎస్ఆర్ఎంలో ఉన్నటువంటి రెగ్యులర్ మేనేజ్మెంట్ కోటా డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫీజీకి కొంచెం అటు ఇటుగా మీకు అక్కడ ఎన్ఆర్ఐ కాలేజీ సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే సో ఏదైతే మీకు ముత్తు కుమారన్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మీకు చెన్నై సిటీలో ఉంది కాబట్టి ఆ కాలేజీ కూడా మీరు వెళ్ళి చదివే అవకాశం ఉంటుంది అట్లాగే టాగూర్ మెడికల్ కాలేజ్ ఏదైతే మీకు చెన్నైలో ఉందో ఆ పర్టికులర్ కాలేజీలో కూడా మీరు నేను చెప్పినటువంటి సీక్వెన్స్ మోరాలెస్ ప్రయారిటీ కింద మీరు తీసుకోండి అట్లాగే ధనలక్ష్మి శ్రీనివాసన్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ కానివ్వండి లేదా అన్నపూర్ణ మెడికల్ కాలేజ్ మనకి సాలెంలో ఉన్నది కానివ్వండి మద ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో చెన్నైలో కానీ లేకపోతేనేమో కర్పాగం ఏదైతే కాలేజీ ఉందో మీకు ఫ్యాకల్టీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో కోయంబత్తూరు కానీ లేకపోతే వేలమ్మల మెడికల్ కాలేజీ మధురై కానీ లేకపోతే కేఎంసిహెచ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మీకు కోయంబత్తూరు ఉందో కోయంబత్తూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ కానీ అట్లాగే పనిమలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హెల్త్ సైన్స్ ఏదైతే కోయంబత్తూరులో ఉందో అది మనకి అది రీసెంట్గానే ఉంది 2019లో అలాగే అది చూసుకోవచ్చు ఇందిరా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో తిరువరల్లూరు తీసుకోవచ్చు స్వామి వివేకానంద మెడికల్ కాలేజ్ నమ్మక్కల్ కానీ సెయింట్ పీటర్ మెడికల్ కాలేజ్ కాశ్మీర్గిరి కానీ లేకపోతే అరుణాయ మెడికల్ కాలేజ్ ఏదైతే తిరువనమల అలాగే నంద మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 20 మెడికల్ కాలేజెస్ వరకు మనకి అప్రాక్సిమేట్గా మనకి ఇంచుమించుగా డీమ్డ్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసేసినట్లయితే ఉన్నాయి ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మనకి సపరేట్ కౌన్సిలింగ్లో 31 జూలైతో మీకు అయిపోతుంది కాబట్టి మీరు అప్లై చేసుకుని పెట్టుకున్నట్లయితే మీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అలాగే మాపప్ రౌండ్ ఈ రౌండ్స్కి మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది మీరు పెట్టేటప్పుడు అప్లికేషన్ చాలా కేర్ఫుల్గా పెట్టండి రకరకాల కేటగిరీస్ ఉంటాయి కర్ణాటక ఒకటి తమిళనాడు ఒకటి అంత సింపుల్గా అప్లికేషన్ పెట్టడం కుదరదు చాలా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కొంచెం తెలిసినటువంటి వాళ్ళని మీరు కన్సల్ట్ చేసి మీరు పెట్టినట్లయితే తమిళనాడులో చక్కగా చదువుకోవచ్చు తమిళనాడులో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసినట్లయితే తమిళనాడులో ఉన్న స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు కంపారిటివ్లీ కొంచెం బెటర్గానే ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి కానీ బాగానే ఉంటాయి ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ మీకు రాని పక్షంలో అక్కడ అవసరమైతే ఎన్ఆర్ఐ కోటా కూడా మీరు వెళ్ళడానికి మేనేజ్మెంట్ సి కేటగిరీ వెళ్ళడానికి కూడా మీరు వెళ్ళొచ్చు కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 39 లక్షలు కట్టడం కంటే మీరు తమిళనాడుకి వెళ్ళి కొంచెం 25 లక్షల ఆ రేంజ్లో దొరుకుతాయి కాబట్టి అక్కడ కట్టి జాయిన్ అయినా కూడా మీకు తక్కువ కాస్ట్తో కొంచెం సేమ్ క్వాలిటీ ఆర్ మేబీ కొంచెం బెటర్ క్వాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డిపెండ్స్ అపాన్ ద కాలేజీ నేను చెప్పింది ప్రయారిటీ అంటే అప్రాక్సిమేట్గా నేను జనరల్గా ఒక ఓవరాల్ వ్యూ చెప్పానంటే ఒక్కొక్క స్టూడెంట్ కి వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ప్లేస్ బట్టి లేకపోతేనేమో ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం పేషెంట్ లోడ్ బట్టి నెంబర్ ఆఫ్ బెడ్స్ బట్టి లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది రీసెర్చ్ ఎలా ఉంది ఫారెన్ వెళ్ళాలంటే ఎలాంటి కాలేజ్ చదవాలి ఇవన్నీ కూడా కొంచెం ఇన్ డెప్త్ మనం కాలేజీ టు కాలేజీ మాట్లాడుకుంటే తప్ప మనం చెప్పలేం కాబట్టి బట్ మీకు ఒక ఐడియా నేనైతే మీకు ఇప్పుడు ఇవ్వగలిగాను సో దట్ మీరు కొంత ప్లాన్ చేసుకుని దాని ప్రకారం కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయండి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సీట్ కూడా వచ్చే అవకాశం బి కేటగిరీలో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.